అందరికీ నమస్కారం ఎటువంటి చీడపీడలైనా సరే కేవలం వన్ ఎంఎల్కే వాటిని చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు మరి నేను చెప్పింది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి రిజల్ట్స్తో సహా మీకు చూపిస్తాను చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన పెస్టిసైడ్ చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు కేవలం మూడు వస్తువులతోటే ఈ బయోపెస్టిసైడ్ లేదంటే బయో ఎంజైమ్ కూడా అంటారు వీటిని మనము ఇంట్లోనే సులభంగా ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇవ్వచ్చు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేనండి త్రీ జీ పెస్టిసైడ్ లేదంటే బయో ఎన్జైమ్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఎటువంటి కెమికల్స్ కూడా లేవు చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన పెస్టిసైడ్ అని చెప్పుకోవచ్చు కేవలం వన్ ఎంఎల్కే ఎటువంటి పెస్ట్ అయినా సరే దెబ్బకి మాయం అవ్వాల్సిందే ఎక్స్పైరీ డేట్ అంటూ అసలు ఉండనే ఉండదు ఎన్ని రోజుల వరకైనా సరే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక వంతు బెల్లం తీసుకుంటే మూడు వంతుల పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి తీసుకోవాలి పది వంతుల వాటర్ తీసుకొని ఒక లీటరు లేదంటే లీటర్ బౌ వాటర్ బాటిల్ తీసుకొని అందులో ఈ మూడిని కలిపేసి అంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి ఆ బెల్లం వేసి వంతుల వాటర్ కూడా కలిపేసి మూత పెట్టి డైలీ ఒకసారి మూతను తీస్తూ ఇలా మీరు నైంటీ డేస్ వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి నైంటీ డేస్ తర్వాత ఈ బయో ఎంజైమ్ అనేది ప్రిపేర్ అవుతుంది నైంటీ డేస్ తర్వాత ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్ జార్లో ఈ బయో ఎంజైమ్ని స్టోర్ చేసుకోవాలి వీటి కంప్లీట్ ప్రిపరేషన్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఒక సపరేట్ వీడియో చేస్తాను ఇది ఎలా స్ప్రే చేయాలంటే లీటర్కి వన్ ఎంఎల్ వరకు తీసుకోవాలి ఒకవేళ పెస్ట్ ఎక్కువగా ఉంటే వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వరకే తీసుకోండి అంతకు మించి మాత్రం తీసుకోకూడదు ఇక్కడ నేను టూ లీటర్స్ వాటర్ బాటిల్లో వాటర్ నింపుకొని త్రీ ఎంఎల్ వరకు తీసుకున్నాను ఎందుకంటే లీటర్కి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వరకు తీసుకున్నాను కాబట్టి దాన్ని డబల్ క్వాంటిటీ చేసి త్రీ ఎంఎల్ వరకు తీసుకున్నాను ఎందుకంటే పెస్ట్ అటాక్ అయినప్పుడు మాత్రం మనము ఈ క్వాంటిటీ అనేది కొంచెంగా మార్చుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒకవేళ ఇంకా ఎక్కువైంది మీరు ఎక్కువగా డైల్యూట్ చేసి మొక్కలపైన స్ప్రే చేస్తే మాత్రం డెఫినెట్గా మొక్కలకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి కొంచెం తక్కువ మోతాదులోని ఎక్కువ సార్లు ఇవ్వడానికి ట్రై చేయండి జనరల్గా మందారం గులాబీలు లేదంటే ఏ మొక్కకైనా సరే ఎఫెక్ట్స్ అనేది చాలా పట్టి పీడిస్తూ ఉంటాయి కదా అవి ఈజీగా మొక్కని విడిచిపెట్టవు స్లో స్లోగా మొక్కని కొంచెం నీరసంగా మార్చి మొక్క చనిపోయే స్టేజ్ వరకు కూడా ఈ ఎఫెక్ట్స్ అనేది తీసుకెళ్తాయి అలాంటి వాటికి ఇప్పుడు నేను చూపించిన ఈ త్రీ జీ బయోజైమ్ని వాడి చూడండి రిజల్ట్ అమేజింగ్గా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మందార మొక్కకి ఎఫెట్స్ అనేది అటాక్ చేశాయి ఇది అటాక్ చేయడం వల్ల మొగ్గలు అనేది రాలిపోతూ ఉన్నాయన్నమాట ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి మీ మొక్కలు సరిగ్గా పెరగట్లేదు పువ్వులు సరిగ్గా పూయట్లేదు పూసిన పువ్వు కూడా సరిగ్గా విచ్చుకోవట్లేదు లేదంటే మొగ్గలు రాలిపోతున్నాయంటే డెఫినెట్గా ఏదో ఒక పెస్ట్ అనేది అటాక్ చేసి ఉంటుంది లేదు పెస్ట్ అటాక్ అవ్వలేదు అయినా కూడా సరిగ్గా గ్రోత్ లేదనుకున్నప్పుడు ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది మొక్కకి ఇవ్వండి చాలా వరకు అయితే పెస్ట్ అటాక్ అయితే మొక్కలు చాలా డల్గా ఉంటాయి వాటి గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు జాగ్రత్తగా మొక్కని మొత్తం చెక్ చేసి ఆ మొక్కకి ఎటువంటి పెస్ట్ అటాక్ అయిందని తెలుసుకొని దానికి తగినట్టుగా మీరు పెస్టిసైడ్ అనేది స్ప్రే చేస్తూ ఉండండి ఈ త్రీ జీ పెస్టిసైడ్ వల్ల ఎటువంటి పెస్ట్ మీద ఇది ఎఫెక్ట్ చూపిస్తుందంటే మిలీబగ్స్ స్పైడర్ మైట్స్ ఎఫిట్సు ఏవైనా సరే దెబ్బకి ఒక్కసారి స్ప్రే చేస్తే చాలు చాలా అంటే చాలా వరకు కంట్రోల్ అవుతాయి ఎందుకంటే ఇందులో మనము పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసి మనం చక్కగా నైంటీ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్నాం కాబట్టి ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన పెస్టిసైడ్గా మారి మొక్కలపైన చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది అయితే ఒకటికి రెండుసార్లు మాత్రం పెస్ట్ అనేది కంట్రోల్ అవ్వతూ కొంచెం జాగ్రత్తగా ఓపికతో అవి కొంచెం స్లోగా తగ్గేంత వరకు వాటిపైన స్ప్రే చేస్తూ ఉండండి రిజల్ట్ మాత్రం చాలా బాగుంది తప్పకుండా వాడి చూడండి ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు ఎన్ని రోజుల వరకు అయినా సరే మనం చక్కగా వీటిని స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మొక్కలపైన స్ప్రే చేయొచ్చు ఇది స్ప్రే చేసేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మార్నింగ్ టైం అయినా లేదంటే ఈవినింగ్ టైం అయినా సరే స్ప్రే చేయాలి సన్లైట్ ఉన్నప్పుడు మాత్రం అసలు స్ప్రే చేయకూడదు ఎందుకంటే ఇది స్ప్రే చేసినప్పుడు ఆల్రెడీ ఆకులు కొంచెం డల్గా అవుతాయి ఎందుకంటే ఇది చాలా ఘాటుగా ఉంటుంది మనము కొంచెం మోతాదులో వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేసినా కూడా కొంచెం ఘాటుగా అనిపిస్తుంది కాబట్టి ఎండ ఉన్నప్పుడు మాత్రం అసలు స్ప్రే చేయకండి వీలైనంత వరకు ఈవినింగ్ టైంలోనే సన్లైట్ లేనప్పుడు మాత్రమే స్ప్రే చేయండి అంతేకాకుండా మీరు మొక్కకి స్ప్రే చేసేటప్పుడు మనం చేత్తో ఇలా పట్టుకొని స్ప్రే చేస్తాం కదా అలాంటప్పుడు కొంచెం చెయ్యి కొంచెం ముక్కు కళ్ళు ఇవి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఇది స్ప్రే చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోకుండా మర్చిపోయి డైరెక్ట్గా కళ్ళల్లో ముక్కుల్లో పెట్టుకుంటే మాత్రం అదిరిపోతుంది కొంచెం జాగ్రత్తగా చూసి స్ప్రే చేయండి నేను స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను చూడండి అఫెక్ట్స్ మొత్తం ఇలా ఆకుల పైన రాలి పడిపోయి ఉన్నాయి జస్ట్ ఒక్కసారి స్ప్రే చేశాను అయినా కూడా చూడండి పెస్ట్ అనేది చాలా వరకు కంట్రోల్ అయ్యాయి కదా అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది స్ప్రే చేసేటప్పుడు పిల్లలనైనా పెట్స్నైనా కొంచెం దూరంగా ఉంచండి చాలా అంటే చాలా ఘాటుగా ఉంటుంది దయచేసి పిల్లల్ని పెట్స్ని కొంచెం దూరంగా ఉంచేసి మీరు వీటిపైన స్ప్రే చేయొచ్చు అనమాట నేను నెక్స్ట్ డే మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఇచ్చేసి సెకండ్ టైం కూడా స్ప్రే చేశాను అప్పుడు చాలా వరకు ఈ పెస్ట్ అనేది కంట్రోల్ అయిపోయాయి కంట్రోల్ అయిన తర్వాత పువ్వులు చూడండి ఎంత చక్కగా పువ్వులు పూసాయి కదా ఏదైనా సరే పెస్ట్ అటాక్ అయినప్పుడు మొగ్గలు రాలిపోయి పడిపోతూ ఉంటాయి కదా ఆ పెస్ట్ని మనం కంట్రోల్ చేస్తే కదా పువ్వులు అనేది బాగా చక్కగా విచ్చుకుంటాయి ఇప్పుడు చూడండి మందార మొక్కలు ఎంత చక్కగా మళ్ళీ పూలు పూయడం మొదలు పెట్టాయో మొగ్గ మాత్రం అస్సలు రాలిపోవట్లేదు ప్రతి ఒక్క మొగ్గ కూడా పువ్వుగా మారిపోయింది ఒక్కసారి ఈ త్రీ జే బయోపెస్టిసైడ్ ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టుకుంటే చాలు ఎటువంటి చీడ పీడలైనా సరే మొక్క పైన అటాక్ చేసినప్పుడు వెంటనే వాటర్లో డైల్యూట్ చేసి వాటిపైన స్ప్రే చేయండి అవి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా మనము చాలా వరకు కంట్రోల్ చేసి మెల్లి మెల్లిగా వాటిని చనిపోయేలా చేయవచ్చు చాలామంది నన్ను పెస్ట్ అటాక్ అయినప్పుడు ఎటువంటి పెస్టిసైడ్ స్ప్రే చేయాలని అడిగారు కదా నీమ్ ఆయిల్ స్ప్రే చేయమని చెప్పాను కానీ ఒక్కొక్కసారి పరిస్థితి ఎలా ఉంటుందంటే పెస్ట్ అటాక్ ఎక్కువ అయినప్పుడు నీమ్ ఆయిల్ కూడా పని చేయకపోవచ్చు అందులో మనం బేకింగ్ సోడా అయినా లేదంటే వేరేది ఏదైనా సరే కలిపి మొక్కలపైన స్ప్రే చేయాలి అలాంటప్పుడు ఒక్కొక్కసారి నీమ్ ఆయిల్ కూడా కంట్రోల్ కానప్పుడు ఈ త్రీ జీ బయోపెస్టిసైడ్ అనేది పెస్ట్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అంతేకాకుండా మొక్కలపైన పెస్ట్ అటాక్ అయినప్పుడు ఏదైనా సరే ఒక్క పెస్టిసైడ్ మాత్రమే వాడకూడదు పెస్టిసైడ్ అనేది మారుస్తూ ఉండాలి అలా మారుస్తూ ఉంటేనే ఆ పెస్ట్ అనేది చాలా వరకు కొంచెం కన్ఫ్యూజన్లో పడిపోయి మొక్కలపైన అవి అటాక్ చేయకుండా ఉంటుంది అందులో కలబంద లేదంటే బేకింగ్ సోడా సొల్యూషన్ అయినా ఇంకా చాలా రకాల పెస్టిసైడ్స్ ఉన్నాయి వాటన్నిటినీ మీరు మార్చి మార్చి మొక్కలపైన స్ప్రే చేశారంటే పెస్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది ఎటువంటి కెమికల్స్ కూడా వాడనవసరం లేదు నేను ఇవన్నీ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి మీతో ఈ టిప్స్ అని షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా రిజల్ట్ ఉంటుంది కొంచెం ఓపికతో సహనంతో వాడి చూడండి రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది పుల్లటి మధ్య కూడా చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది బూడిద కూడా ఎక్సలెంట్ పెస్టిసైడ్ కమ్ ఇన్సెక్టిసైడ్ కమ్ ఫర్టిలైజర్ అనమాట నా సజెషన్ ఏంటంటే నీమ్ ఆయిల్తో పాటు తప్పకుండా ఈ త్రీ జీ పెస్టిసైడ్ని కూడా ప్రిపేర్ చేసుకుని ఎప్పుడు వీంట్లో స్టోర్ చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ మొక్కలపైన స్ప్రే చేయండి నిమిషాలలోనే పురుగుల్ని మనం మొక్కలపై నుంచి మాయం చేయవచ్చు వీడియోకి సంబంధించి డౌట్స్ ఉంటే అడగండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్